हेलो गाइस, वेलकम बैक टू जुहित ब्लॉग्स। वेलकम बैक टू वन मोर ब्लॉग। यस, ई वीडियो కూడా నేను బ్లాగ్ స్టైల్లోనే షూట్ చేద్దాం అనుకుంటున్నాను। మోస్ట్లీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దాంతో పాటు కొంచెం అక్కడక్కడ ఫన్ కూడా ఉంటుంది। సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఫేషియల్ షేవింగ్ రొటీన్। సో నా ఫేషియల్ షేవింగ్ రొటీన్ ఆల్రెడీ మీరు ముందే చూసారు అండ్ దిస్ వన్ ఇస్ ద అప్డేటెడ్ వన్ అండ్ క్లీన్ గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। సో దట్ బిగినర్స్ ఎవరైనా ఉన్నా లేదంటే షేవింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ हेल्प అవుతుంది। అండ్ నేన్ షేవింగ్ స్టార్ట్ చేసుకొని ఒక 2018 ఆర్ 19 లో స్టార్ట్ చేసినట్టున ఐ థింక్ ఇట్స్ 18 ఓన్లీ। సో అప్ప నుండి ఇప్పటి వరకు ఐ యామ్ నాట్ రిగ్రెటింగ్ ఇట్। అంటే ఫస్ట్ లో అంత తెలిసేది కాదు ఎలా చేసుకోవాలి ఏంటి అని। సో దాని వల్ల నాకు కొంచెం స్కిన్ ఇరిటేషన్ అవి ఇవి అయ్యేది, కానీ వన్స్ ఐ లెర్న్ ఎలా యూస్ చేయాలి ఏంటి, ప్రీ కేర్ ఏముంటుంది, పోస్ట్ కేర్ ఏముంటుంది, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకున్నాను అనమాట నేనే రీసెర్చ్ చేసి। బట్ యూ గైస్ have me to share everything with you. So నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఇంగ్రోన్ హెయిర్ వస్తుందా లేదంటే హెయిర్ థిక్గా వస్తుందా, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది ఏంటి అని చెప్పేసి। సో అలాంటి డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను, అలాగే పర్ఫెక్ట్గా షేవింగ్, ఫేస్ షేవింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను। ఇన్ఫ్యాక్ట్ నేను ఫేస్ షేవింగ్ ఒకటే కాదు, ఐ విల్ ప్రిఫర్ షేవింగ్, ఇట్స్ పర్సనల్ చాయిస్, బాడీకి కూడా ఐ పర్సనలీ షేవ్ ఎ లాట్ అండ్ దట్ టు దానికి ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది, వీ హ్యావ్ టు యూజ్ ఎక్స్ఫోలియేటర్స్ అండ్ ఆల్. సో ఒకదాని తర్వాత ఒకటి ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో బ్లాగ్ స్టార్టెడ్ అండ్ ఇగ్నోర్ మై నెయిల్ హియర్, ఇది కట్ అయిపోయింది ఆల్రెడీ గైస్. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఫేషియల్ షేవింగ్ ఎందుకు చేయాలి, ఎందుకు ప్రిఫర్ చేస్తాను నేను పర్సనలీ అంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ ఈజీ, ప్రతిసారి పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ చేసుకుండే అవసరం లేదు, వ్యాక్సింగ్ చేసుకుండే అవసరం అంతకంటే లేదు. సో ఐ ప్రిఫర్ షేవింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము లేదంటే ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళాము అనుకోండి, ఒక ఫేస్ రేజర్ మన పాకెట్లో కానీ పర్స్లో కానీ ఉండింది అనుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ మనం అన్వాంటెడ్ ఎక్స్ట్రా హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, బయటకు వెళ్ళే పని లేకుండా, ఎక్కువ సన్ ఎక్స్పోజర్ లేకుండా ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడైనా కన్వీనియంట్ గా చేసుకోవచ్చు. కాబట్టి నేను ఫేషియల్ షేవింగ్ ప్రిఫర్ చేస్తాను అండ్ దానికొకటే కాదు ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫేషియల్ షేవింగ్ కి. సో అది మనము ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్, బిఫోర్ స్టార్టింగ్ ఫేషియల్ షేవింగ్ వీ హ్యావ్ టు వాష్ అవర్ ఫేస్. మేకప్ ఉండకూడదు, ఫేస్ మీద డర్ట్, ఇంప్యూరిటీస్ లాంటివి ఏమీ ఉండకూడదు. సో మేక్ ష్యూర్ యూ వాష్ యువర్ ఫేస్ క్లీన్లీ అండ్ ప్రాపర్లీ. అండ్ పర్సనలీ నేను ఇప్పుడు యూజ్ చేయబోయేది ఏంటంటే కామెసీ క్లెన్జింగ్ ఫేషియల్ వైప్స్ అనమాట. సో దీస్ ఆర్ వెరీ వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్, బికాస్ దీంట్లో 95% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తుంటారనమాట. అండ్ దీస్ ఆర్ ఆల్సో బయోడిగ్రేడబుల్ అండ్ ఎర్త్కి ఎన్వైర్న్మెంట్కి ఇవన్నీ మనకు థాట్స్ వస్తాయి కదా వెట్ వైప్స్ అంటే. సో అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా, సెకండ్ థాట్ లేకుండా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్, ఇట్ విల్ రిమూవ్ ఇంప్యూరిటీస్ వెరీ ఈజీ. వైప్స్ కదా ఎక్కడికైనా క్యారీ అరౌండ్ చేసేయచ్చు అండ్ స్కిన్ ని మంచి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది బికాస్ ఇట్ హ్యాస్ ఆలోవేరా జెల్ అండ్ స్కిన్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ ఇట్ ఆల్సో హ్యాస్ రోజ్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా బయోడిగ్రేడబుల్ అండ్ నో బ్యాడ్ కెమికల్స్ సచ్ యాజ్ అల్యూమినియం ఉండదు, సిలికాన్ ఉండదు, నో పారాబెన్స్ దీంట్లో, ఆల్కహాల్ కూడా ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి యూ కెన్ కన్సిడర్ బయింగ్ దిస్, చాలా బాగుంటాయి. లేదంటే మీరు నార్మల్ ఫేస్ వాష్ అయినా చేసేసుకోవచ్చు, ఆన్ ద గోక్ అయితే ఇది బెస్ట్ అని నేను చెప్పాను. So I'll just use this wet wipe right now. Already face wash చేసుకున్నా, బట్ ఎక్స్ట్రా కేర్ ఒక డబుల్ క్లెన్సింగ్ టైప్ లో చేసుకుంటాం కదా, సో దానిలాగైనా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ నార్మల్ గా మేక్ ష్యూర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మేకప్ గైస్, మేకప్ అస్సలు ఉండకూడదు ఫేస్ మీద. మేకప్ ఉంటే డోంట్ షేవ్ యువర్ ఫేస్, దట్ విల్ లీడ్ టు యాక్నే, ఎక్కువ యాక్నే అవ్వడానికి, అలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి తర్వాత. సో మేక్ ష్యూర్ యువర్ ఫేస్ ఇస్ క్లీన్. సో ఐఎమ్ డన్ క్లెన్జింగ్ మై ఫేస్, అంటే వైప్స్ యూజ్ చేశాను కదా. నా స్కిన్ ఏంటంటే జనరల్గా కూడా ఆయిలీ టు కాంబినేషన్, ఐ మీన్ కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ టైప్ నాది. సో కొంచెం త్వరగానే ఆయిల్ ఫామ్ అవుతుంటుంది ఎస్పెషలీ టీ జోన్లో. సో అలా ఎక్స్ట్రా డర్ట్ ఆయిల్ అంతా రిమూవ్ చేయడానికి క్లెన్జింగ్ వైప్స్ చాలా బాగుంటాయి అండ్ ఎవ్రీడే బేసిస్ మీద కూడా ఈజీగా ఏ హ్యాజిల్ లేకుండా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బిఫోర్ స్టార్టింగ్ షేవింగ్ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ అండ్ దీన్ని చాలా మెంబర్స్ మిస్ చేస్తారు అండ్ చాలా మెంబర్స్ డ్రై షేవింగ్ ప్రిఫర్ చేస్తారు, కానీ పర్సనలీ నాకైతే డ్రై షేవింగ్ అస్సలు సెట్ అవ్వదు అండ్ నేను కూడా రికమెండ్ చేయను అనమాట. బికాస్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది ఎస్పెషల్లీ షేవింగ్ చేస్తున్నప్పుడు. సో మనకు ఆ రెడ్నెస్ కానీ ఇరిటేషన్ కానీ రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు అప్లై సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలోవెరా జెల్ కానీ అలాంటిది ఏదైనా అప్లై చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్
టైప్ కానీ అండ్ ఐ ప్రిఫర్ యూజింగ్ కార్మెసీస్ ఫేషియల్ షేవింగ్ బామ్ దిస్ ఇస్ రియలీ గుడ్ ఎందుకంటే దీంట్లో 2 యూజెస్ ఉన్నాయి ఓన్లీ ఒక్క యూజ్ కాదు దీన్ని ప్రీ షేవింగ్ కి యూజ్ చేయొచ్చు అండ్ పోస్ట్ కేర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అండ్ అలోవెరా కూడా ఉంటుందన్నమాట దీంట్లో సో దాట్స్ లైక్ ఏ డబుల్ ప్లస్ ఫర్ మీ బోత్ ప్రీ కేర్ అండ్ పోస్ట్ కేర్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ లో ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే స్కిన్ కి చాలా కామింగ్ ఉంటుంది అండ్ ఫర్దర్ గా ఎటువంటి ఇరిటేషన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్మెసీ ఫేషియల్ షేవింగ్ బామ్ లో ఏంటంటే మనకు 96% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు ఇట్ హాస్ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలోవెరా ఆల్రెడీ చెప్పినట్టు అండ్ కుకుంబర్ నీమ్ కూడా ఉందన్నమాట సో మనకి ఇప్పుడు అలోవెరా ఏం చేస్తుంది అంటే స్కిన్ కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది సో ఆ ప్రొటెక్టివ్ లేయర్ వల్ల స్కిన్ కి కట్స్ మనం షేవింగ్ చేసుకునేటప్పుడు కట్స్ పడే ఛాన్సెస్ అస్సలు ఉండవు అండ్ డ్రై షేవింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్ గా మనం ఫేస్ మీద రైజర్ షేవింగ్ ది పెట్టినప్పుడు ఫేస్ రేజర్ పెట్టినప్పుడు అది కట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఖచ్చితంగా మనం ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది ఒక లూబ్రికెంట్ లాంటిది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ and this does a great job and it also have neem so neem em chestundante manaku bacteria vache chances untayi kada so adi raakunda manaku prevent chestund anamata and aloe vera soothing ga unchadaniki kuda help chestundi and soothing ante gurtochindi post care ku vachesi cucumber baaga help avutundi manaku oka manchi refreshment untundi and alage cucumber will help to soothen your skin a lot chala calming anpistund anamata and oka mild fragrance untundi fragrance ante mari headache vachenta fragrance అయితే కాదండి నా స్కిన్ అసలే సెన్సిటివ్ సో నా స్కిన్ కి సెట్ అయిందంటే ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ మెంబర్స్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ లేదంటే హార్మ్ఫుల్ కెమికల్స్ లాంటివి ఏమీ ఉండదు సో ఐ ప్రిఫర్ యూజింగ్ దిస్ అండ్ దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చుంటాను అండ్ లుక్ అట్ ద క్యూట్ ప్యాకేజింగ్ గైస్ ప్యాకేజింగ్ అయితే నాకు చాలా క్యూట్ గా అనిపించింది సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ ఆల్ అరౌండ్ మై ఫేస్ నేను కొంచెం జెనరస్ లేయరే వాడతాను నాకు కొంచెం లైట్ లైట్ గా అప్లై అస్సలు నచ్చదన్నమాట బికాస్ నాది ఆల్రెడీ సెన్సిటివ్ స్కిన్ అని చెప్పాను కదా సో ఐ నీడ్ మోర్ అలోవెరా ఆన్ మై స్కిన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి విచ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈ వీడియోకి అంతా ఫేషియల్ షేవింగ్ సో ఫేషియల్ షేవింగ్ కి మనం ఎలాంటి ఫేషియల్ రేజర్ యూజ్ చేస్తే బెటర్ అనేది కూడా నేను ఈ వ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తున్నాను అండ్ ఈ ఫేషియల్ రేజర్ నేను యూజ్ చేయడం మీరు చాలా సార్లు చూసింటారు యాక్చువల్లీ నా ఫేషియల్ షేవింగ్ రొటీన్ కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా సో దిస్ ఇస్ లైక్ ఏ అప్డేటెడ్ వర్షన్ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటే స్కిన్ ఎలా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా గ్లోయింగ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను అంతే సో నా ఫేవరెట్ రేజర్స్ మీ అందరికీ తెలుసు కార్మెసీ ఫేషియల్ రేజర్ అని చెప్పేసి అండ్ కార్మెసీ ఈజ్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ బ్రాండ్ అండి ఇదేదో నేను వీడియో కోసం చెప్పాలంటే చెప్పేది అట్లా ఏం లేదు నాకు ఇక్కడ ఏమనిపిస్తే నాకు నచ్చితేనే నేను ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ ఆన్ దట్ నేను ఏదైనా వర్డ్ చెప్తున్నాను అంటే ఐ ట్రస్ట్ ఇట్ ఎ లాట్ నేనేదో ఊరికే చెప్పట్లేదు నేను దీని బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను నార్మల్ బ్లేడ్ ఎలా ఉంటుంది ఏ బ్లేడ్ యూస్ చేస్తే బెటర్ అనేది కూడా సో ఐ పర్సనలీ ప్రిఫర్ యూజింగ్ కార్మెసీ ఫేషియల్ రేజర్ అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తున్నాను ఓకే గైస్ హియర్ ఈస్ అవర్ క్యూట్ ఫేషియల్ రైజర్ నాకు ఇది చాలా పర్సనల్ ఫేవరెట్ అండ్ నేను మీకు ఇప్పుడు చెప్తాను అసలు మీరు ఎలాంటి ఫేషియల్ రైజర్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అవుతుంది మీ ఫేషియల్ షేవింగ్ రొటీన్ అనేది అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా దిస్ విల్ హెల్ప్ ఎ లాట్ టు చూస్ ఎ పర్ఫెక్ట్ ఫేషియల్ రైజర్ సో ఫస్ట్ థింగ్ నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ గ్రిప్ అనమాట సో ఇట్స్ యాంటీ స్లిప్ గ్రిప్ సో గ్రిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి యాంటీ స్లిప్ గ్రిప్ లేదు అనుకోండి మనము పర్ఫెక్ట్ యాంగిల్ పెట్టలేము ఒకవేళ పర్ఫెక్ట్ యాంగిల్ పెట్టుకున్నా అది స్లిప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి ఒక గ్రిప్ ఉండడం వల్ల మన షేవింగ్ రొటీన్ అనేది చాలా ఈజీ అవుతుంది సో పట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది అండ్ ఆల్సో దిస్ క్యూట్ కలర్ అండ్ నెక్స్ట్ బాగా నచ్చింది ఏంటంటే ఈ బ్లేడ్ అనమాట మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఈ బ్లేడే ఎప్పుడైనా సరే బికాస్ ఇది ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేసి మనకు స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేశారనమాట స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన
షేవింగ్ రొటీన్ అనేది చాలా స్మూత్ గా జరుగుతుంది అండ్ అలాగే స్కిన్ మీద కట్స్ లేకుండా బ్రూజెస్ లేకుండా ఈజీగా గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అన్నమాట. బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే చాలా ఈజీగా షేవ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అన్నది ఉండు చూసారా, సో కార్మెసి దీనికి స్పెషల్ అన్నమాట బికాస్ ఇట్ హ్యాస్ దట్ జిగ్జాగ్ ప్యాటర్న్. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నేను క్లోజ్అప్ షాట్ కూడా ఇస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉండడం వల్ల మనము షేవ్ చేసుకునేటప్పుడు చాలా స్మూత్ గా గ్లైడ్ అవుతుంది అన్నమాట. నార్మల్ రేజర్స్ లో ఏం చేస్తారంటే చాలా బ్లాండ్ బ్లేడ్ పెడతారు. సో అలాంటి బ్లాండ్ బ్లేడ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఈజీగా చేయలేం షేవింగ్ అనేది అండ్ అంత స్మూత్గా గ్లైడ్ కూడా అవ్వదు అండ్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ గైస్. మీరు బడ్జెట్లో తీసుకోవాలి, దట్ టు క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి రేజర్ తీసుకోవాలి అనుకుంటే ఐ విల్ హైలీ రికమెండ్. అండ్ దీంట్లో ఒకటి కాదు, వచ్చేది 3 వస్తాయన్నమాట. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 3. సో వాట్ ఎల్స్ డు వీ గైస్ నీడ్. అండ్ ఇప్పుడు నేను ప్రాపర్గా ఎలా షేవింగ్ చేసుకుంటాను ఏంటి అనేది ఐఎమ్ గోనా షో విత్ దట్ టు యూ. మనం షేవింగ్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. ఒక హ్యాండ్తో స్కిన్ కొంచెం పుల్ చేసి పట్టుకొని సేమ్ డైరెక్షన్లోనే షేవ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కేర్ఫుల్గా కొంచెం వీడియో చూడండి. అండ్ బ్లేడ్ యాంగిల్ ఉంటుంది కదా, సో కొంచెం డౌన్వర్డ్ యాంగిల్లో పెట్టేసి దాన్ని నార్మల్గా ఒక్కసారి షేవ్ చేయడమే. అండ్ సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి కదా, చీక్స్ ఏరియా నాకు స్పెషల్గా కొంచెం సెన్సిటివ్. సో అలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో ఏంటంటే ఒక్కసారి మాత్రమే షేవ్ చేస్తా, 2-3 times కాన్స్టెంట్గా షేవ్ చేయను. అండ్ ఎవరికైనా బ్రేక్అవుట్స్ కానీ యాక్నే కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే వాళ్ళైతే షేవింగ్ ప్రిఫర్ చేయకండి, అట్లీస్ట్ ఆ కొద్ది రోజులన్నా. కావాలంటే మీ స్కిన్ కొంచెం నార్మల్ అయిన తర్వాత యూ కెన్ ప్రిఫర్ షేవింగ్. అండ్ షేవింగ్తో మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే స్కిన్ చాలా మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది. సో వన్స్ మనం షేవింగ్ చేసుకున్న తర్వాత స్కిన్ విల్ లుక్ వెరీ వెరీ స్మూదర్ అండ్ ఇట్ విల్ అపియర్ సాఫ్టర్ యాజ్ వెల్, గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. అండ్ మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేస్తాం కదా స్కిన్ కేర్లో, సో ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా డీప్గా స్కిన్లోకి పెనట్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మేకప్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. మేకప్ వేసుకునేటప్పుడు ఇట్ విల్ గ్లైడ్ రియలీ రియలీ సాఫ్ట్లీ. అండ్ ట్రై దిస్ అవుట్ వన్స్. సో ఐఎమ్ డన్ విత్ ఫేస్ షేవింగ్. చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్, అప్పుడే కొంచెం గ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది, ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది ఫేస్. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మేక్ ష్యూర్ యూ డిసిన్ఫెక్ట్ యువర్ రైజర్. దీన్ని డిసిన్ఫెక్ట్ చేయడం, క్లీన్ చేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ప్రొటెక్టివ్ క్యాప్ పెట్టండి. చాలా హైజీనిక్గా ఉంటుంది ఇలా మనం చేస్తే. సో ఐ విల్ డూ దట్. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మేక్ ష్యూర్ యూ అప్లై సంథింగ్ ఆన్ యువర్ ఫేస్. అలాగే డ్రైగా అయితే వదిలేకండి. ఒక మంచి మాయిశ్చరైజింగ్ థిక్ బామ్ కానీ అలోవేరా కానీ సంథింగ్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ నేనైతే సేమ్ యూజ్ చేస్తున్నాను, ఇంతకుముందు అప్లై చేశాను కదా కార్మెసి ఫేషియల్ షేవింగ్ బామ్. సో దాన్నే అప్లై చేస్తున్నాను నేను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ జనరస్ అమౌంట్ బికాస్ ఫేస్ మొత్తం ఇప్పుడే చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట వన్స్ మనం ఫేస్ షేవింగ్ అయిపోయిన తర్వాత. సో కొంచెం సూద్ అవ్వడానికి, కొంచెం కామ్ అవ్వడానికి మనం దానికి ఛాన్స్ ఇవ్వాలి ఇలాంటివి అప్లై చేసి. సో దీంట్లో ఆల్రెడీ కుకుంబర్ ఉంది, సో అది సరిపోతుంది మన స్కిన్ని కొంచెం కామ్ డౌన్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం మిస్కన్సెప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. షేవింగ్ గురించి చాలా మెంబర్స్కి చాలా మిత్స్ ఉంటాయి కదా. సో అసలు రెగ్యులర్గా షేవింగ్ చేసుకోవచ్చా, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి, షేవింగ్ చేసుకుంటే ఇట్లా హెయిర్ ఎక్కువ గ్రో అవుతుందా అని చెప్పేసి. సో ఫస్ట్ ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటి అంటే షేవింగ్ చేసుకున్న తర్వాత హెయిర్ చాలా థిక్గా గ్రో అవుతుంది లేదంటే డార్క్గా గ్రో అవుతుంది అని చెప్పేసి. సో అలాంటిది ఏం జరగదు, మనకు అలా అనిపిస్తుంది అంతే. కానీ మనము షేవింగ్ చేసినప్పుడు ఓన్లీ సర్ఫేస్ లేయర్ లో ఉన్న హెయిర్ ని మాత్రమే మనం రిమూవ్ చేస్తున్నాము. సో దానివల్ల హెయిర్ ఎక్కువ రావడము లేదంటే థిక్గా రావడము అనేది జరగదు. ఇన్ఫ్యాక్ట్ మనకు చెప్పాలంటే షేవింగ్ చేసుకున్న తర్వాత మన స్కిన్ అంతా చాలా స్మూత్గా ఉంటుంది. ఫేషియల్ షేవింగ్ ఈజ్ ఎ ఫార్మాట్ ఆఫ్ ఎక్స్ఫోలియేటింగ్. మనం స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ చేసినట్టే
మనం ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాము, దాంతోపాటు హెయిర్ని రిమూవ్ చేస్తున్నాము. సో స్కిన్ అనేది డెఫినెట్లీ సాఫ్ట్గా ఉంటుంది అండ్ హెయిర్ కూడా థిక్గా గ్రో అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎంత ఫ్రీక్వెంట్గా షేవింగ్ చేసుకోవాలి అని చెప్పేసి, అది మీరు అలవాటు చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. బిగినర్ అయితే అట్లీస్ట్ ఒక 15 డేస్ గ్యాప్ పెట్టుకోండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి మీ స్కిన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏమైనా ఇరిటేషన్ వస్తున్నాయా, ఏదైనా ర్యాషెస్ వస్తున్నాయా అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు కొంచెం గమనించి ఫ్రీక్వెంట్గా అయినా చేసుకోవచ్చు. కొంతమంది ఎవ్రీడే చేసుకునే వాళ్ళు ఉంటారు, బికాజ్ వాళ్ళ స్కిన్ అంత సెన్సిటివ్ కాదు అండ్ వాళ్ళ స్కిన్కి ఫేషియల్ షేవింగ్ అనేది బాగా సెట్ అయి ఉంటుంది. కానీ పర్సనలీ నేనైతే వీక్లీ వన్స్ కానీ లేదంటే 15 డేస్ వన్స్ కానీ చేసుకుంటా, బికాజ్ నాకు షేవింగ్ కొంచెం అలవాటైంది అండ్ షేవింగ్ వల్ల ఐ సీ సో మెనీ అడ్వాంటేజెస్ ఇట్ సెల్ఫ్. సో మీకున్న మిస్కన్సెప్షన్స్ అండ్ దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. యూఆర్ డన్ విత్ ద వీడియో. మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసేయండి అండ్ ఐ హోప్ యూ గైస్ విల్ డెఫినెట్లీ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్. అండ్ ఈ రైజర్ కాస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్పాను కదా, 299. అండ్ మీరు ఏ కార్మసీ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్న లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, చెక్అవుట్ చేయండి. అండ్ పర్చేస్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం, ఎందుకంటే కార్మసీలో ఇప్పుడు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. అండ్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా కావాలి 10% అనుకుంటే నా కూపన్ కోడ్ యూస్ చేయొచ్చు, JUHIT07 అని చెప్పేసి. ఈ కూపన్ కోడ్ కానీ మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. దిస్ ఇస్ నాట్ అఫిలియేటెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కమిషన్ అవుట్ ఆఫ్ దిస్ వన్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ our subscribers and who are watching this video. Make sure to use that and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.